లేటెస్ట్ గా నిన్న అవంతి శ్రీనివాస్ గారి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీ ప్రభుత్వంలో రోజు రోజు ఒక్కొక్కరి పైన మంత్రుల పైన ఎమ్మెల్యేల పైన ఆరోపణలు జరుగుతున్నాయి. ఎట్లా చూడాలి? వైకాపానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరంటారు, కామపాటి అనేమో సోషల్ మీడియాలో నడుస్తుంది, ఎట్లా చూడాలి? దాన్ని చివరిలో ప్రశ్నలు అడిగే వాళ్ళు ముందే ప్రశ్నలు అడుగుతున్నారండి. సరే, ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పవలసిన బాధ్యత మరి పాలించే ప్రభులు లేకపోయినా మరి నాకైతే ఉంది. సో ఇప్పుడు డెఫినెట్ గా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక సామాజిక వర్గం మీద జరుగుతున్న కుట్రగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆ సామాజిక వర్గాల జోలికి వెళ్ళను, కానీ డెఫినెట్ గా ఇది మరి మా వాళ్ళ వెర్షన్ చూస్తే వెనక నుంచి వచ్చి పట్టుకుందామన్న పృథ్వీరాజు గారి మాట ఎవరో అన్నారు. పృథ్వీరాజు గారు నాకు సంబంధం లేదన్నారు. అలాగే ఎప్పుడు వస్తావు ఏం చేస్తావు అని అన్న రాంబాబు గారి మాటలు కూడా ఎవరు మాట్లాడారు? జస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేపు అని మా శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు అన్నట్టుగా మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? ఇది ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన న్యాయవాది, ఆయన కరెక్ట్ గానే మాట్లాడతారు. మరి నేను మాట్లాడలేదని చెప్పి ఆయన కూడా చెప్పారు. పృథ్వీరాజు గారు కూడా ఎవరో కొంతమంది టీటీడీలో వాళ్ళు ఈయన చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక మరి చెప్పారని చెప్పి ఆయన కూడా చెప్పారు. శ్రీనివాస్ గారు కూడా ఆయనకి అన్యాయంగా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయన్ని అరగంట శ్రీనివాస్ అని చెప్పి అన్యాయంగా మాట్లాడటం మొదలెట్టారు. తప్పిది, ఎందుకంటే ఎవరో వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేసి మాట్లాడారు. ఎవరు మాట్లాడిన అభినవ వేణుమాధవ్ అంటే నేరెళ్ళ వేణుమాధవ్ గారు ధన్వంతకరణ సామ్రాట్ ఆయన, అలాగెవరో ఇంత చక్కగా రోజు రాంబాబు గారి చుట్టూ తిరిగే వాళ్ళకి కూడా, రోజు అవంతి చుట్టూ తిరిగే వాళ్ళకి కూడా, ఎన్నో సినిమాల్లో పృథ్వీరాజును చూసిన వాళ్ళకు కూడా అనుమానం రాని విధంగా ఆ పన్ను ఆ పట్టు అంత చక్కగా మిమిక్రీ చేయగలిగారంటే ఎవరు ఆ కళాకారులు? ఈ కళాకారుల్ని అన్యాయంగా ఇంక్లూడ్ చేస్తున్నారు. అసలు కళాకారుడు ఎవడు? ఎవడైతే మాట్లాడాడు కదా, ఎవడో ఒకడైతే అరగంట రమ్మన్నాడు కదా, ఎవడో ఒకడైతే నువ్వేం చేస్తావు నాకని అడిగాడు కదా, ఎవడో ఒకడైతే ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటా అన్నాడు కదా, ఎవడా? వాళ్ళు పట్టుకోవాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఇనాక్షన్ ఆఫ్ మై గవర్నమెంట్ ఆర్ బికాస్ ఆఫ్ మై గవర్నెన్స్ మా పార్టీ పొరవు బజారు గీడుస్తున్నారు. దీనివల్ల 50% సమాజంలో మహిళలు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక పక్కన అలాంటి దాడులు, ఓ పక్కన ఈ అరగంటలో ఎక్కడి నుంచి పట్టుకోవటాలు, ఇవన్నీ కూడా తెలకపోతే మా పార్టీని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నిజంగా మరి ఇప్పుడు ప్రశ్నించినట్టు నిన్న మా పార్టీ పేరు కూడా యువజన శ్రామిక రైతు నుంచి నన్ను ఒకసారి నేను మాట్లాడలేను, బాగోదు ఆ రకంగా కూడా మాట్లాడారు. సో కాబట్టి కేవలం కుట్రపూరితంగా ఇది చేశారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కుట్రదారులు ఎవరు? వీళ్ళు ముగ్గురు, పృథ్వీరాజు గారు, అంబటి రాంబాబు గారు, అవంతి శ్రీనివాస గారు నిర్దోషులే. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమని మనం నమ్ముదాం. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, వాళ్ళకే పాపం తెలియదని. బట్ అసలు దోషులు ఎవరు పట్టుకుంటేనే మా రాంబాబు గారు, మా అవంతి గారు, ప్రముఖ నటుడు పృథ్వీరాజు గారు నిర్దోషులని బయట వస్తుంది. అసలు దోషులు తెలియనంతసేపు ప్రజా న్యాయస్థానంలో ప్రజల మనసుల్లో మా ముగ్గురు దోషులని ఒక అప్రతిష్ట ఉంటుంది. కాబట్టి మా పార్టీని అప్రతిష్ట నుంచి బయటపడేవలసిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి, సవాంగ్ అన్నకు, అంటే గౌతమ్ సవాంగ్ గారికి. అంటే మా ముఖ్యమంత్రి గారు అలా అంటారు కాబట్టి నేను కూడా అలాగంటున్నా, చనువు కొద్ది సవాంగ్ అన్నకు కానీ, లేదు మరి భార్యనే బాధ పెట్టే సునీల్ కుమార్ గారికి ఇస్తారా? మరి సిఐడి కదా, ఎవరికి ఇస్తారో? లేదంటే కత్తిపోటు సంఘటన ఎన్ఐఏకి ఇచ్చారు, ఎన్ఐఏకి ఇస్తారు? లేదంటే ఇది పార్టీకి మటుకు మేజర్ డ్యామేజ్,
ఈ మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరో పట్టుకోకపోతే రేపు నా వాయిస్ మిమిక్రీ చేస్తారు, మా ముఖ్యమంత్రి గారు వాయిస్ మిమిక్రీ చేస్తారు, చెప్పలేం కదా. సో కాబట్టి డెఫినెట్ గా దీని మీద మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా చర్య తీసుకుంటారు. నా కోరికను మన్నించి మా పార్టీని ఇటువంటి దొంగ మిమిక్రీ ఆర్టిస్టులు బారి నుంచి సిన్సియర్ నాయకులు పార్టీ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన, ముఖ్యంగా మహిళా అభివృద్ధి కోసం కూడా ఎంతో పాటుపడిన పృథ్వీరాజ్ గారిని, రాంబాబు గారిని, శ్రీనివాస్ గారిని ఈ కలంకాల నుంచి బయటపడేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఈ ప్రశ్నకు సమాధానం అయిపోయింది బాబు, మాకేం సంబంధం లేదు. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్ అని ఉంటుందా? సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.